కేసీఆర్ మళ్లీ వేగం పెంచనున్నారా? ఎన్నికలకు ముందు అధికార యంత్రాంగం ప్రక్షాళన చేయనున్నారా? జిల్లాల పర్యటనతో ఏం చెప్పదలుచుకున్నారు? డిసెంబర్ అంతటా కేసీఆర్ బిజీగా ఉండనున్నారు. జిల్లాల పర్యటనకు బయలుదేరే ముందు ప్రగతి భవన్ లో కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల పర్యటనలో పలు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4న మహబూబ్ నగర్ లో, డిసెంబర్ 7న జగిత్యాలలో సభలు ఉంటాయి. జగిత్యాల సభకు ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే నియమించారు. జిల్లాల పర్యటనలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేలా సిద్దమవుతున్నారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనుల వివరాలను కలెక్టర్ల సమావేశంలో సేకరించనున్నారు. డిసెంబర్లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున పూర్తి సమాచారంతో మంత్రులు, అధికారులు ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. పాలనాపరమైన నిర్ణయాల్లోనూ కేసీఆర్ వేగం పెంచారు. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రక్షాళన చేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. పూర్తిగా ప్రక్షాళన చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. బదిలీల తర్వాత కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్ కలెక్టర్లే ఉన్నారు. ఇక వారి స్థానంలో పూర్తిస్థాయి కలెక్టర్లను నియమించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 9న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్, మెట్రో రైల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.